విచారణ కొనసాగుతోంది. మొత్తం పోలీసులంతా కూడా కూపీ లాగుతూ ఉన్నారు. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పటికీ ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది కానీ విచారిస్తున్నది కానీ కేవలం పాత్రదారులు మాత్రమే, అసలైన సూత్రధారులు ఎవరు. వీళ్ళందరి చేత ఫోన్ ట్యాపింగ్ చేయించి ప్రతిపక్షాలను బలహీనపరిచేలా, ప్రతిపక్షాల వాళ్ళ వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ ఈ కుట్రకు పాల్పడింది ఎవరన్న దాని మీదే ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ అంతా సాగుతుంది. తెలంగాణ సర్కార్, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఎదురుగా డోర్ ఏదైతే కనిపిస్తుందో అక్కడే ప్రస్తుతం రాధాకిషన్రావుని, రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్రావుని అందులోనే ఉంచి విచారిస్తున్నారు. అట్లాగే ప్రణీత్రావు డ్రైవర్ని కూడా అక్కడే ఉంచి విచారిస్తున్నారు. వీరితో పాటు సిఐ గట్టుమల్లును కూడా ఇదే గదిలో ముగ్గురిని కూడా ఉంచి విచారిస్తూ ఉన్నారు. సో ఒక ఏదైతే పోలీసు ఉన్నతాధికారి ఎక్కడైతే తాను పనిచేసిన చోటే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటూ అదే పోలీసుల ముందు నిందితుడిగా హాజరైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో రాధాకృష్ణరావు బహుశా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇలా ఇరుక్కుపోతానని, ఇలా దొరికిపోయి ఇదే పోలీస్ స్టేషన్లో తాను విచారణకు హాజరు కావాల్సి వస్తుందని బహుశా కల్లో కూడా అనుకుని ఉండడు. ఇప్పుడు కూడా వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టిందో, ఆ వెంటనే అసలైన సూత్రధారి ప్రభాకర్ రావు, అట్లాగే రాధాకృష్ణరావు వీళ్ళిద్దరు కూడా అమెరికాకి పారిపోయారు. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళిద్దరికీ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారో ఆ దెబ్బతో రాధాకృష్ణరావు ప్రస్తుతం నిన్న సాయంత్రం హడావిడిగా హైదరాబాద్కి, అమెరికా నుంచి హైదరాబాద్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. స్వయంగా పోలీసులు ముందుకు వచ్చి విచారణకు అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక రావాల్సింది ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు ఇప్పటికే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకొక రెండు నెలల సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. లేదా పోలీసులు ఖచ్చితంగా రావాల్సిందే అంటే ప్రభాకర్ రావు కూడా ఈ వారం 10 రోజుల్లోనే ఇక్కడ విచారణ కట్టిన కావాల్సి ఉంటుంది. వీరితో పాటు ఇంకో ఆసక్తికరమైన పేరు కూడా బయటకు వచ్చింది, అది సందీప్ రావు. సందీప్ రావు పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాదు, ఇతను మాజీ ఎంపీ, అంటే కేసీఆర్కి బంధువు. ఆ కేసీఆర్ వ్యవహారాలన్నీ తానే పక్క నుండి నడిపించే సంతోష్ రావుకి భావ వరుస అయ్యే వ్యక్తి సందీప్ రావు అని చెప్తున్నారు. సో అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉందన్న విషయంతో అతనికి కూడా నోటీసులు ఇచ్చి పిలిపించారు. సో అతను కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ సంతోష్ రావుకి స్వయానా భావ అయిన సందీప్ రావుని కూడా ప్రస్తుతం పిలిపించి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు రాధాకృష్ణరావుని, సందీప్ రావుని, ప్రణీత్రావు డైరెక్టర్ని, అట్లాగే ఆ గట్టుమల్లుని అందరినీ ఒకే చోట ఇదే గదిలో పెట్టి విచారిస్తున్నారా లేకపోతే వేరువేరుగా విచారిస్తున్నారా అన్న దాని మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. దాదాపు 2 గంటలకు పైగా రాధాకృష్ణరావు అమెరికా నుంచి వచ్చిన వెంటనే నేరుగా ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చిన వెంటనే ఆయన విచారణ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. డివైజులు ఎక్కడికొన్నారు, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఎక్కడెక్కడ డివైజులు పెట్టారు, ఎక్కడెక్కడ సర్వర్లు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ వార్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఏ ఏ పర్పస్ల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది. సో ఎంతమంది ప్రముఖులు, కేవలం రాజకీయాలకు సంబంధించిన వాళ్ళైనా, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళైనా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళ, ఇతర వ్యాపారాల ప్రముఖుల, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ, ఇట్లా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రాధాకృష్ణరావుని వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇప్పటికే ప్రణీతరావుని విచారిస్తూ ఉన్నారు. ప్రణీతరావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా బ్యాక్ ఎండ్ ఉండి, వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ ఉంటే ముందుగా ఉండి దాని ఎంటైర్ వ్యవహారాన్ని నడిపించిందంతా కూడా ప్రణీతరావు. సో ప్రణీతరావుని విచారించినప్పుడు కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో వీళ్ళందరూ పేర్లు బయటపెట్టడం, ఆ తర్వాత అసలైన వ్యవహారానికి సంబంధించిన ఈ అంశాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం 270 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి ఇల్లీగల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొనుగోలు చేశారు. సో ఆ కొనుగోలు చేయడానికి నిధులు ఇచ్చింది ఎవరు, సో కొనమని చెప్పింది ఎవరు, ఇది బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఆపరేషన్ అంతా కూడా జరిగిందా, ప్రగతి భవన్ నుంచి జరిగిందా, లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి జరిగిందా, డైరెక్ట్గా సీఎం కేసీఆర్ ఆదేశించారా, లేక సంతోష్ రావు మాత్రమే ఆదేశించారా, ఇంకెవరైనా ఆదేశించారు, ఎవరి ఆదేశాలతో మీరు ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. పర్టికులర్గా సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాం రేవంత్ రెడ్డి ఫోన్తో సహా ఈ ట్యాపింగ్ చేయాల్సిన అంత అవసరం ఏంటి అన్నదాని మీద ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షానికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు ఇంకెంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీజేపీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖుల ఇళ్ల దగ్గర కూడా డివైజులను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఇంట్లోంచి ఇంకెవరెవరు ఎవరితో ఫోన్లో మాట్లాడి అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేసే విధంగా ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా, అత్యాధునిక ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా తెప్పించి ఇక్కడ వినియోగించినట్టుగా తెలుస్తోంది.